దర్శిని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ రాఖీ పండుగ బాగా జరుపుకున్నారా? మా తమ్ముడు కొడుకు రిషి చాలా బాగా అన్ని మన పౌరాణిక సంబంధించిన దేవుడికి సంబంధించినవి అన్నీ బాగా చెప్తాడు. శ్లోకాలు అవన్నీ బాగా చదువుతాడు. మీ సతీదేవి చరిత్రను తను చెప్తాడు, వినండి. ఈ వయసులో మాట్లాడడానికే సరిగ్గా నోరు తిరగదు. అలాంటి సంస్కృత పదాలతోని తను ఏది మర్చిపోకుండా ఎంత బాగా చెప్పాడో చాలా చాలా మంచిగా అనిపించింది, సంతోషం అనిపించింది నాకు. దైవానుగ్రహం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయంటారు, తనకి అందుకే ఇంత బాగా చెప్పగలిగాడు. వాళ్ళ అమ్మే తనకి ఇవన్నీ నేర్పించింది. ఇంత బాగా నేర్చుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ మా చిన్నోడికి ఇవ్వండి. థ్యాంక్ యూ. దక్షుడు వాళ్ళు ప్రసూతి తల్లిదండ్రులు కలిసి, అమ్మ ఎందుకు జపాలు పూజలు ఉడతాలు, సతీదేవి కోపానికి చెప్తు నాన్నగారండి నాన్నగారు, నేను శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి నాన్న దగ్గర ఏముంది విభూతి లేదు, పులి చర్మం లేదు, స్మశానంలో ఉంటారు, ఏం పెళ్లి చేసుకోవద్దు అంటే నేను పెళ్లి చేసుకుంటా అని అంటే ఇష్టం లేకుండా తల్లిదండ్రులు అయితే ఇద్దరు కలిసి ఇంకా నష్టమైపోతారు. అయితే దక్షుడికి కోపం శివుడు మీద, ఎందుకంటే దక్షుడు పెద్ద యజ్ఞం చేస్తాడు, ఆ రజ్ఞం అని పేరు దక్ష యజ్ఞం. అయితే అందరి పిలుస్తారు, సురా 33 కోట దేవతలు, రాక్షసులు, దెమ్మపట్టులు, దెమ్మరాజు, ఇంకా నదులు, చెట్ల, ఇంకా విష్ణు, బ్రహ్మ విష్ణు, ఒక్క సతీదేవి దుబ్బన్ననే వాడు ఎందుకంటే దుబ్బన్న కైలాసంలో మాట్లాడుతుంటుంది. అయితే ఉన్న దేవతలు ఆకాశం నుంచి దక్షయజ్ఞం కలుగుతుంది. అయితే సతీదేవి అపరణి ఆకాశం నుంచి పోతుంటే ఏమండి అందరూ అందరి దేవతలు ఆకాశం చెందుకు పోతుండ్రు అంటే ఇది చెయ్యదా దేవి అంటే నాకు తెలియనుంది. అంటే నాన్నగారు యజ్ఞం చేస్తున్నట్టే ఆ యజ్ఞం కలుగుతుంది. అయితే దక్ష యజ్ఞం ఏమండి ఏమండి నేను నా పుట్టిన ఊరికి వెళ్తాడు లేదమ్మా నేను నక్షత్రం అవమాన పరుస్తాడు తిస్తాడు అంటే మా మమ్మీ పుట్టిన ఊరెవరు వికారాబ్ నాన్న పుట్టిన ఊరెవరు అయితే కలుపుకుంటా. అయితే పోతానండి నందిని పిలిచి నందిని ఇచ్చి పంపిస్తాను. అయితే చూస్తే ఎందుకు వచ్చినావు ఇక్కడికి, పిల్లని పేరాడటానికి ఎందుకు వచ్చినావు? అమ్మగారు నాన్నగారు మర్చిపోయారు అని వచ్చారని నేను మరవలేదు, కావాలని పిలవలేను, ఇక్కడ నుంచి వెళ్ళిపో అనిపించేవి బాగా. అయితే అంటే దుక్కు 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 అంటారు. అయితే అప్పుడే అభిదం చేస్తాడు. అయితే అమ్మ దుంకతు హాస్యక్తి పరాశక్తి ముగ్గుల పూతలమ్మ మూల పూతలమ్మ ముగ్గురు నువ్వు ఆదిశక్తివి పరాశక్తివి తల్లి నుంకద్దు అంటే ఉంది దేవా ఇన్నాది అంటే నీ ప్రకృతి ధర్మం నీ ప్రకృతి ధర్మాన్ని పాటించాలి అని అవుతాడే. అయితే చిత్తమమ్మ అని
సత్యదేవి విశ్వరూపం చూపిస్తుంది. అయితే చెట్లు కదా చెట్ల బాణం అన్ని ఉంటాయి. అయితే భయంకరం ఉంటుంది, ఇట్లా ఉంటుంది ఖాళీ మాట లాగా. అట్లా అయితే అందరు గజ గజ ఉక్కుతూనే ఉంటుంది. అయితే ఓ దశ ప్రజాపతి, ఓ ప్రసూతి దేవి, నీ గర్భమోసంలో జన్మించాలి వెనుక ఆది శక్తివి. అడాశక్తివి అంటే అందరు గజ గజ ఉక్కుతుంటారు. అయితే శివుడు తెలుస్తుంది. అయితే శివతారణ బాగు చేస్తూ చేస్తూ ఇంకొక ఎంత కట్టేసి చేస్తుంది. అయితే మీరు పట్టు తెస్తారు. అయితే వీరభద్రుడు ఏం చెప్తాడు? దక్ష యజ్ఞాన్ని నాశనం చే, దక్ష చైనం అంత చంపేసేయని చెప్తే చిత్తం ప్రభు అని అభ్యర్థించుకొని పక్కన విష్ణుమూర్తి ఉంటాడు. పోతూ 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 మధ్యలో విష్ణుమూర్తి వస్తాడు. అయితే నాగు బాగు నాగాస్త్రం తీసి అయితే పద్యకార్యం వస్తుంది. అయితే ఆజ్ఞాపు తీసుకొని వెళ్తాడు. అయితే దక్షిడితే డోర్ పెడుతుంటాడు. భయంకరంగా కనపడతారు. అయితే కోసేస్తారు. అయితే చచ్చిపోతారు. అయితే పట్టుదేవి కండిషన్ అయితే నన్ను కూడా ప్రభు ప్రభు మా నన్ను కూడా చంపేసేయి అని అంటారు. అయితే విష్ణు బ్రహ్మలు ఒక్కళ్ళే అవుతుంది. ఎందుకంటే దక్షుడు పెద్ద కొడుకు దక్షుడు. ఇక్కడ ఈ వీడియోలో కనిపించినట్టుగానే నా వీడియో కింద కూడా ఇవే సింబల్స్ కనిపిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ థమ్స్ అప్ సింబల్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ అన్ని అప్డేట్స్ మీకు వస్తాయి.